గ్రీన్ ఎగ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. గ్రీన్ ఎగ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 2, కొత్తిమీర 1 కప్పు, పుదీనా కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, బిర్యానీ ఆకు 1, గరం మసాలా 1 టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో ఫస్ట్ మనం పుదీనా, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని పేస్ట్ చేసుకుందాం. చేసేద్దాం. ఇలా స్టవ్ కూడా ఆన్ చేసి సిమ్లో ఉంచుతాను. సో ఫస్ట్ మనం కొత్తిమీర వేద్దాము. నెక్స్ట్ పుదీనా, పచ్చిమిర్చి. అంతేనా మూడేనా? కాస్త ఉప్పు. నీళ్ళు అవసరం లేదు. ఇంకా ఫస్ట్ మనం పేస్ట్ చేసుకుందాం. పడితే వేసుకోవచ్చు, అవసరమైతే వేసుకోవచ్చు. కాస్త వాటర్ వేసుకుందాం. వేద్దామా. సో అయిపోయినట్టేనా పేస్ట్? యా, అయిపోయింది. స్టవ్ ఆన్ చేసుకుందాం కదా. స్టవ్ ఆన్ చేస్తాను నేను. ఓకే, అన్ని ఎడుక్తుందని ఇప్పుడు కాస్త గీ కూడా వేస్తున్నాను. నెయ్యి. నూనె నెయ్యి రెండు వాడతాము దాంట్లో. ఓకే, నూనె. బిర్యానీ ఆకు వేసుకుందాం ఫస్ట్. మసాలా దినుసులు వేస్తున్నారు, బిర్యానీ ఆకు కూడా. లవంగాలు వేసాను. దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం. అంతేనా? అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త కలపాలా? పచ్చి వాసన పోవాలా? ఓకే. నేనే అనుకున్నా, నాకంటే భయస్కరాలు అనుకున్నాను. ఓకే, నెక్స్ట్. సో మనం అనియన్ పేస్ట్ చేసుకున్నాం ఆల్రెడీ. ఏంటది? అనియన్ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాం. వేసేస్తాం. ఏం చేస్తూ ఉంటారు? నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, సో జాబ్ వెతుకున్నాను. జాబ్ కోసం? అంతలో ఇంట్రెస్ట్ ఉందా? ఉంది. ఇంట్లో చేస్తా. నాన్ వెజా, వెజ్జా? రెండు చేస్తా. రెండు చేస్తా. మీరు ఏది ఇష్టంగా తింటారు? వెజ్జే. వెజ్ ఇష్టంగా తింటారు. ఇది కాస్త పచ్చి వాసన పోయేదాకా వేగాలి. గుడ్లు ఉడికించేసుకున్నారు, సో దానికి ఘాట్లు ఏం పెట్టక్కర్లేదు. అంతేనా? మనం ఈ పేస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఘాట్లు హాఫ్ కట్ చేయాలి. 2½ చేసి వేసేద్దాం కదా. ఓకే, పోయినట్టేనా పచ్చివాసన? సో ఇప్పుడు మనం ఈ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేద్దామా? ఇది వేసేద్దాం. నీళ్ళు ఏమైనా అవసరం? దీంట్లో వాటర్ వేసుకొని వేసేస్తున్నాం కదా. ఓకేనా? రెడీ అవ్వడం బాగా ఇంట్రెస్ట్? ఆబ్వియస్లీ గర్ల్స్ అందరికీ అంతే కదా. అబ్బా, గర్ల్స్ అందరిలో కొందరికే ఉంటుంది. కొందరు అబ్బా చాలా లేజీగా ఉంటారు, చాలా లేజీగా ఉంటారు. అబ్బా బద్ధకం. బట్ గర్ల్స్ అన్నాక రెడీ అవ్వాలి కదా. అవ్వాలి, ఆబ్వియస్లీ. అబ్బా, తెలుగు రుచికి వస్తున్నాం అనగానే ప్రిపేర్ అయిపోయారు అంతా. యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఇది, అసలు అనుకోలేదు ఎప్పుడు వస్తామని. మమ్మీ డాడీ రోజు చూస్తారు, రోజు అసలు ఇష్టంగా చూస్తారు రోజు ఇంట్లో. మా డాడీ ఏమో అది ట్రై చేయి, ఇది ట్రై చేయి, ఇది చూసి అని చెప్పి. ఓహో, సో ఇప్పుడు అమ్మ నాన్నకి కోరిక తీర్పు ఉంటుంది. చెక్క కూతురి తెలుగు రుచిలో కనిపించింది, వంట కూడా చేస్తూ కదా. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు? మరి ఎస్ఎంఎస్ చేసేయండి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే, ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి. సో అయిపోయినట్టేనా? దగ్గరికి అయిపోయినట్టు. దగ్గరకు అయిపోయింది. నెక్స్ట్, సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఎగ్స్ కట్ చేద్దాం. కొడుగుడు నేను కత్తిస్తానుగా. నిలువుగా కోసుకోవాలి, అడ్డంగా కాదు. అంతేనా? అంతే. గరం మసాలా వేసేద్దాం ఇప్పుడే. ఓకే, ఇందాక సాల్ట్ మనం ఆల్రెడీ వేసాం కదా, సో కొంచెం. ఇప్పుడు మనం వాటర్ కొంచెం వాటర్ వేద్దామా? అంటే సన్న విడిపోయినా పర్వాలేదా? గుడ్లోంచి
అంటే ఎల్లో మాక్సిమం అయితే రాదు. ఓకే హార్డ్గా కలుపుతూ మనం అందుకే కొంచెం లైట్ నిదానంగా కలుపుకోవాలి. చూసుకో. ఓకే మనం ఒక 2 మినిట్స్ అట్లా లిడ్ పెట్టేసుకుందాం. మగ్గిపోవాలి దగ్గర ఆవిరికి ఆవిరికి మగ్గాల. ఓకే కాస్త దగ్గర పడిద్దాం. సో టర్న్ చేసేద్దాం కదా అట్లా ఒక 2 సెకండ్స్ అట్లా అంతే. ఓ తిప్పుకున్నాక కాస్త అంటే ఆ గ్రేవీ అంతా గుడ్డుకి పట్టేదని అంతే. మళ్ళీ క్లోజ్ చేసుకోలే పర్లేదు ఇంకా తీసేద్దాం. తీసేయచ్చా? సార్ గ్రీన్ ఎగ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. గ్రీన్ ఎగ్ కర్రీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. గ్రీన్ ఎగ్ కర్రీ తయారీ విధానం ముందుగా ఉల్లిపాయ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్లో కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి నూనె వేసి బిర్యానీ ఆకు మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ పేస్ట్ ముందుగా సిద్ధం చేసుకున్న గ్రీన్ పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన కోడిగుడ్లు ఉప్పు గరం మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే గ్రీన్ ఎగ్ కర్రీ రెడీ.